హలో గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కొన్ని యూస్ఫుల్ చాట్ జీపీటీ ట్రిక్స్ అండ్ టిప్స్ అనేవి నేను షేర్ చేస్తాను మీకు. బీ ఇట్ స్టడీంగ్ పర్పస్ అయినా ఆర్ మీరు ఏదైనా నేర్చుకుంటున్నా సరే, కొన్ని చాట్ జీపీటీతో మనం కొన్ని చేసుకోవచ్చు. సో ఆ ట్రిక్స్ అండ్ టిప్స్ అనేవి షేర్ చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వీడియో ఎండ్ చివరి వరకు చూసి తర్వాత కామెంట్ చేయండి. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. సో చాట్ జీపీటీ అంటే బేసిక్గా మనం ఏమనుకుంటాము, ఒక మనం ఏదో ఒక క్వశ్చన్ అడిగితే దా ఆన్సర్ ఇస్తుంది, ఏదైనా ఇచ్చేస్తుంది అని అనుకుంటాము. బట్ చాలా థింగ్స్ చేయొచ్చు చాట్ జీపీటీతో. మీరు రెజ్యూమెలు ప్రిపేర్ చేయొచ్చు, కంటెంట్ రైటింగ్కి యూస్ చేయొచ్చు, లైక్ కొన్ని జాబ్స్, ఒక బేసిక్ జాబ్స్ కూడా చాట్ జీపీటీ మీదనే, ఏఐ మీదనే నడుస్తున్నాయన్నమాట. సో అంత ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది నేర్చుకుంటున్నారు. లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎందుకు అంత పాపులర్ అయింది, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది లైక్ ఎక్కడ చూసినా మీరు ఏఐఎంఎల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోమంటున్నారు ఇప్పుడు, ఎందుకు అనేది చూద్దాము. లైక్ నేను ఇప్పుడు మీతో కొన్ని ప్రాంప్ట్స్ నేను రెడీగా పెట్టుకున్నాను, అవి మీకు అవే ఎలాగ యూస్ చేయొచ్చు ఆర్ ఎలాగ మీకు హెల్ప్ అవుతాయి అనేవి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అసైనింగ్ ఏ రోల్, అంటే ఇక్కడ ఏంటంటే సపోజ్ మీకు ఇప్పుడు రెజ్యూమే ఎలాగా ప్రిపేర్ చేయాలి, ఏటీఎస్ ఫ్రెండ్లీ ఎలా ఉండాలి, ఆర్ రెజ్యూమేలో ఎలాంటి కీవర్డ్స్ పెట్టాలి, ప్రాజెక్ట్స్ డిస్క్రిప్షన్స్ ఎలా పెట్టాలి ఫార్మల్ వేలో, ఆర్ బెటర్ మీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అనేవి, అంటే మన వర్డ్స్లో కూడా మనం పెట్టచ్చు, ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఫార్మల్ వే ఆఫ్ రైటింగ్ రానప్పుడు మనం చాట్ జీపీటీని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఇవి కూడా, ఈ ప్రాంప్ట్స్ కూడా నేను చాట్ జీపీటీ నుంచే తీసుకున్నాను అనమాట. సో ఒక చాట్ జీపీటీకి మీరు ఒక అసైన్ చేసిస్తే ఒక రోల్, లైక్ ఇప్పుడు నేను ఏమంటున్నాను, యాక్ట్ యాస్ ఏ రెజ్యూమే రివ్యూవర్ అండ్ గివ్ మీ ఫీడ్బ్యాక్ ఆన్ మై రెజ్యూమే అటాచ్ బిలో. సపోజ్ నేను ఇక్కడ ఇది ఇస్తున్న ప్రాంప్ట్, ఇది చాట్ జీపీటీ ఇంటర్ఫేస్ 3 మామూలు వర్షన్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు యాక్ట్ యాస్ రెజ్యూమే రివ్యూర్ అండ్ గివ్ మీ ఫీడ్బ్యాక్ ఆన్ మై రెజ్యూమే, అంటే మీరు ఏదో ఒక శాంపుల్ రెజ్యూమే తీసుకొని అక్కడ ఇచ్చేసారనుకోండి, మీ దాంట్లో ఉన్న మిస్టేక్స్ కానీ ఆర్ ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు, ఏ సెక్షన్ ఏం చేయొచ్చు అనేది అది చెప్తుంది. దాన్ని బట్టి మీరు మోడిఫై చేసుకోవచ్చు, అంటే ఒక రోల్ అసైన్ చేయడం అనమాట, యాక్ట్ యాజ్ ఏ రెజ్యూమే రివ్యూవర్ అని చెప్పి. సో దాన్ని బట్టి మీరు దాన్ని ఇస్తుంది అనమాట అవుట్పుట్ అనేది, దాన్ని బట్టి మనం మార్చుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను ఇంకోటి, కెన్ యూ హెల్ప్ మీ క్రియేట్ ఏ రెజ్యూమే ఫర్ సాఫ్ట్వేర్ డెవలపర్ పొజిషన్, ఆర్ మీరు ఇంకేదైనా పొజిషన్కి కానీ అప్లై చేసినప్పుడు దానికి రిలేటెడ్ జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు రిలేటెడ్ రెజ్యూమే ప్రిపేర్ చేయాలంటే మనకి ఇలా ఇస్తున్నా, కెన్ యూ హెల్ప్ మీ క్రియేట్ ఏ రెజ్యూమే ఫర్ సాఫ్ట్వేర్ డెవలపర్ పొజిషన్. ఇప్పుడు నేను ఈ ప్రాంప్ట్ ఇచ్చాను, అదేం అడుగుతుంది, డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. సో ఇది చూడండి అక్కడ ఏం అడిగింది, స్కిల్స్, ప్రాజెక్ట్స్, అలాగే సో ఇక్కడ ఒక్కొక్కటి ఎడ్యుకేషన్ అని చెప్పి మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ అంటున్నా. సో ఏం ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు, బీటెక్, ఈసీఈ, కొంచెం డీటెయిల్గా చెప్పాలి, ఏ కాలేజ్లో చదువుకున్నారు, అలాగే స్కిల్స్ ఏంటి, స్కిల్స్ అని మెన్షన్ చేస్తే మొత్తం ఇలాగ ప్రాజెక్ట్స్ అన్ని. ప్రాజెక్ట్స్ ఏంటంటే మీరు డీటెయిల్గా పెట్టకపోయినా సరే, మీరు డీటెయిల్ జస్ట్ అంటే ఇన్ఫార్మల్ వేలో ఇచ్చినా సరే అది మీకు ఫార్మల్ వేలో కన్స్ట్రక్ట్ చేసి ఇస్తుంది అనమాట. అలాగ మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అప్ చేస్తూ దాన్ని, అది ఏంటి, అది అడిగిన డీటెయిల్స్ ఇస్తూ ఉంటే అది మీకు తిరిగి ఆన్సర్ చేస్తూ ఉంటుంది. సో అలాగే మీరు రెజ్యూమ్ వేసుకొని నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫార్మల్ వేలో. చాలామందికి అదే డౌట్ ఉంటుంది, రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు, రెజ్యూమే అనేది ఎలా పెట్టాలి, లేదా రెజ్యూమే రివ్యూ చేస్తారా, ఎలా ఉంది నా రెజ్యూమే అని చెప్తే మీరు డైరెక్ట్ చార్జ్ పెట్టి అడగచ్చు అక్కడ, మీ రెజ్యూమే ఎలా ఉంది, ఇంకా ఏ సెక్షన్స్ బాగా చేయాలి అని చెప్పి. సో అజైన్ ఏ రోల్ అని అంటే అది. అలాగే ఇక్కడ చూడండి, టెక్నికల్ రైటర్, ఆర్ మీరు ఏదైనా బ్లాగ్ ఆర్ ఎస్సే రాయాలనుకుంటున్నారు దేని గురించి అయినా. సో ఇక్కడ నేను అడుగుతున్నాను, సో ఇది నేను తీసుకున్న ప్రాంప్ట్, ప్రిటెండ్ టు బి ఏ టెక్నికల్ రైటర్ అండ్ హెల్ప్ మీ టు రైట్ ఏ యూజర్ మాన్యువల్ ఫర్ మొబైల్ యాప్ అంటున్నా. ఐ థింక్ ఇక్కడ ముందు వేరే ప్రాంప్ట్ ఇచ్చాను కదా, దానికి రిలేటెడ్ అవ్వలేదు కాబట్టి నేను నెక్స్ట్ చార్ట్లో తీసుకుంటున్నా. సో నెక్స్ట్ చార్ట్లో నేను ఇలా ఇస్తే దీనికి యూజర్ మాన్యువల్ ఫర్ మొబైల్ యాప్ రాయమని చెప్తున్నా, అది దీని సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చేస్తే అది ఇస్తుంది మీకు, అంటే ఫంక్షనాలిటీస్ అన్నీ చెప్పి మీరు ఆర్ ఇంకేదైనా సంథింగ్ యూజర్ మాన్యువల్ ఆర్ నేనేమంటున్నానంటే ఆర్ సింపుల్గా టెక్నికల్ రైటర్ అండ్ హెల్ప్ మీ రైట్ ఏ బ్లాగ్ ఆన్, ఇది కాకుండా సింపుల్ ఏదైనా కంటెక్స్ట్ తీసుకొని చూపిస్తా, రైట్ ఏ
బ్లాగ్ ఆన్ సోషల్ మీడియా అంటున్నా, సోషల్ మీడియా మీద బ్లాగ్ రాయమంటున్నా. ఇంకా మీరు ఇన్పుట్స్ ఇవ్వచ్చు, అంటే ఇప్పుడు ChatGPTతో ఏఐతో జనరేట్ చేసిన టెక్స్ట్ అనేది చాలా అఫీషియల్గా ఉంటుంది. లైక్ మీరు ఎక్కడైనా ఏదైనా షేర్ చేసినా సరే ఇది ఏఐతో జనరేట్ చేసేవరా అని చెప్పి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనిపెట్టేస్తారు. సో అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఇంత అంటే హ్యూమనైజ్డ్ వేలో ఉండదు. డిఫైన్ యువర్ గోల్స్, అలాగే నో యువర్ ఆడియన్స్ అంతా ఇచ్చింది సోషల్ మీడియా గురించి, సింపుల్ ప్రాంప్ట్తో ఇచ్చింది అనమాట. అలాగే ఇప్పుడు ఏఐతో జనరేట్ చేసిన టెక్స్ట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఏఐతో జనరేట్ చేసుకొచ్చారని. సమ్టైమ్స్ అది మనకి అంత హెల్ప్ఫుల్ అనిపించదు. అప్పుడేం అడగచ్చు దాన్ని, ప్రొవైడ్ మీ దిస్ ఇన్ ఏ హ్యూమనైజ్డ్ వే. అంటే ఏంటి, మన స్టైల్ ఆఫ్ రైటింగ్, హ్యూమన్ స్టైల్ ఆఫ్ రైటింగ్ అని సంథింగ్ డిఫరెంట్. ఇది మాట్లాడితే రోబోట్స్ మాట్లాడినట్టే ఉంటుంది. సో హ్యూమనైజ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ అని చెప్తే అది ఇస్తుంది అనమాట. ప్రొవైడ్ మీ దిస్ ఇన్ హ్యూమనైజ్డ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ అంటున్నా. సో అప్పుడు అది ఇస్తుంది, సేవ్ అండ్ సబ్మిట్ కొడితే సో యా సింపుల్గా ఇస్తుంది మీకు అప్పుడు. అంటే లైక్ మనం రాసినట్టే ఉంటుంది అనమాట. సో అలా కూడా మోడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, ప్లాగరిజం చెక్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మీరు ఏదైనా రాస్తున్నారు ఎస్సే సంథింగ్, ఏదైనా ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేటప్పుడు మనం రాసింది అలాగే ఎక్కడైనా ఉందా ప్లాగరిజం అనేది సంథింగ్ ఇంపార్టెంట్ అనమాట. అది మీకు చెక్ చేసి ఇస్తుంది. ఇలా డిఫరెంట్ ప్రాంప్ట్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక రోల్ని అసైన్ చేసి మీరు రెజ్యూమేస్ క్రియేట్ చేయొచ్చు, ఒక టెక్ బ్లాగ్స్ రాయించుకోవచ్చు, అలాగే ప్లాగరిజం చెక్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఇది ఒక టిప్ నెంబర్ వన్. ఇలా మీరు చాలా చేయొచ్చు. నేను ఇవి ఒక్కటే చెప్పా, రెజ్యూమే రివ్యూస్ కానీ ఇంకేదైనా చేయొచ్చు మీరు. లైక్ ప్రాజెక్ట్స్ బిల్డ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే సమ్మరైజింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ నోట్స్. ఇప్పుడు నేను అంటున్నా అంటే మనకేంటి, ఇప్పుడు చాలా ఒక కాంటెక్స్ట్ అనేది మీకు అర్థం కాలేదు. లైక్ ఏదైనా సంథింగ్ జావాలోనే ఏదో మల్టీ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్ అర్థం కాలేదు మీకు, దాన్ని సమ్మరైజ్ చేయండి బుల్లెట్ పాయింట్స్లో ఇవ్వండి అని అంటున్నా. సో ఇక్కడ అంటున్నా, ఇక్కడ నేను ఒకటి తీసుకున్నాను అనమాట ఫ్రేమ్వర్క్స్ గురించి. సో ఇక్కడ అడుగుతున్నా, న్యూ చార్ట్ తీసుకొని, యా హియర్ ఈజ్ ఎ లాంగ్ ఆర్టికల్ ఆన్ ఫ్రేమ్వర్క్ ఇన్ జావా, కెన్ యూ సమ్మరైజ్ ఇట్ ఇన్ బుల్లెట్ ఫామ్ అంటే. సో ఇంత పెద్ద, ఇంకా మీకు పెద్ద పెద్దవి ఉన్నాయి, అవేం అర్థం కాలేదంటే జస్ట్ మీరు ఆ పారాగ్రాఫ్ ఇక్కడ పెట్టేసి బుల్లెట్ ఫామ్లో ఏమంటే మీకు సింపుల్ ఇచ్చేస్తుంది. అప్పుడు మీకు మోస్ట్లీ అర్థం. చూడండి, ఇలా ఒక ఆర్గనైజ్డ్ వేలో అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు ఏదైనా సమ్మరీ కోసం ఆర్ బుల్లెట్ పాయింట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. అలాగే ఇంకా కుడ్ యూ సింప్లిఫై ఇట్ ఇన్ ఈజియర్ టర్మ్స్, ఇంకా ఈజియర్ టర్మ్స్లో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది నేను ఇంకా చెప్తున్నా, దీన్నే అడుగుతున్నా అనమాట. ఇది ఇంకా చాలా సింపుల్ వేలో ఇచ్చింది. అంటే ఏంటి, టూల్ బాక్స్, అంటే ఫ్రేమ్వర్క్స్ అనేది ఒక టూల్ బాక్స్ లాగా అనమాట. విత్ టూల్స్ అంటే క్లాస్ అండ్ ఇంటర్ఫేసెస్, అంటే ఏదో ఒక మీకు ఎగ్జాంపుల్ తీసుకొని ఈజియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తుంది అనమాట. సో ఇవి చాలా డిఫికల్ట్ టాపిక్స్ అనేవి మనము నేర్చుకునేటప్పుడు కానీ యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ మెమరైజింగ్ ఇన్ఫర్మేషన్, ఇది టిప్ నెంబర్ టూ. అంటే ఎక్స్ప్లెయినింగ్ అండ్ సమ్మరైజింగ్ అనమాట, ఏదైనా మీకు అర్థం కాకపోతే సమ్మరీ కోసం ఆర్ బుల్లెట్ పాయింట్స్లో చెప్పడం కోసం. నెక్స్ట్ టిప్ నెంబర్ త్రీ ఏంటంటే మెమరైజింగ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏంటి, యా ఇక్కడ నేను సేమ్ చూడు, ఐఎమ్ హ్యావింగ్ ట్రబుల్ రిమెంబరింగ్ డీటెయిల్స్ ఆఫ్ మల్టీ థ్రెడింగ్ అంటున్నా. కుడ్ యు మేక్ మీ క్యాచీ సంథింగ్ ఫన్నీ వేలో, ఏదో ఒకటి క్యాచీ అబౌట్ ఇట్ అంటున్నా. అంటే ఏంటి, మల్టీ థ్రెడింగ్ చూడు క్యాచీ రైమ్ అని ఇచ్చింది అది. థ్రెడ్స్ ఇంటర్వైన్ కోడింగ్ ది డాన్స్ బ్రింగింగ్ ది పవర్ ప్రోగ్రామింగ్ అని, అంటే ఫన్నీ వేలో కూడా మీకు ఏదైనా కంటెక్స్ట్ని రిలేట్ చేసేస్తుంది. లైక్ గుర్తుండిపోతుంది ఏదైనా ఫన్నీ వేలో. ఇప్పుడు మనం మన ఎఫ్ఎంలోనే మనం మీమ్స్కి రిలేట్ చేసి చెప్తాం ఏదైనా టాపిక్స్, టెక్నికల్ టాపిక్స్. అలాగే మీరు ఫన్నీ వేలో అడగచ్చు, లైక్ జోక్స్లో జోక్స్ చెప్తూ ఈ కాన్సెప్ట్ని ఆర్ ఫన్నీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయమని అడగచ్చు. సో యా క్యాచీగా గుర్తుండిపోవడానికి అలా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. నెక్స్ట్ టెస్టింగ్ యువర్ నాలెడ్జ్, ఫోర్త్ పాయింట్ ఏంటంటే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, యా ఇది అంటే మీరు ఒక టాపిక్ నేర్చుకున్నారు పైథాన్లోనే, సపోజ్ టుపుల్స్ అనే టాపిక్ నేర్చుకున్నారు, ఇది ఇంకో ప్రాంప్ట్. సో నే అది నా అండర్స్టాండింగ్ ఎంతవరకు ఉంది, అంటే ఎవరు లేరు మీకు అప్పుడేమిటి, మీరే మీ నాలెడ్జ్ని టెస్ట్ చేయాలనుకుంటున్నారు అని అంటే, ప్లీజ్ ప్రొవైడ్ ఆన్సర్స్ ఓన్లీ ఆఫ్టర్ ఐ అటెంప్ట్. ఇప్పుడు ఇలాంటి ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి,
ఐ జస్ట్ హావ్ ఫినిష్డ్ స్టడీయింగ్ ద టాపిక్ ఆఫ్ ట్యూపుల్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి కావాలి నాకు నాలెడ్జ్ టెస్ట్ చేసుకోవడానికి, ఆన్సర్స్ ఇవ్వద్దు అని ముందే చెప్పామన్నమాట. సో యా, ఇక్కడ చూడండి, దాన్ని బట్టి మీరు ఒక అనాలిసిస్ చేసుకోవచ్చు. లైక్ ఇవన్నీ అటెంప్ట్ చేసి లాస్ట్లో ఆన్సర్స్ అడిగేదాన్ని ఎన్ని కరెక్ట్ ఎన్ని రాంగ్ అనేది మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్రియేట్ ఏ స్టడీ ప్లాన్, అంటే ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీకు ఏదైనా సంథింగ్ స్టడీ ప్లాన్ అనే కాదు, జనరల్గా మీరు వర్క్లో ఉన్నా సరే లైక్ చాలా థింగ్స్ ఉంటాయి మన మైండ్లో, ఇవాళ టుడూలో ఇవి ఉన్నాయి, ఈ టాస్క్స్ ఉన్నాయి అని చెప్పి. బట్ గజిబిజిగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, మీరు జస్ట్ మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు, లైక్ ఇవాళ జాబ్స్కి అప్లై చేయాలి ఆర్ సంథింగ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి, ప్రాజెక్ట్ కోడ్ డెవలప్ చేయాలి, అలాగే అన్ని నా టాస్క్స్ ఇవి, టుడూ టాస్క్స్ ఇవి, ఒక ఆర్గనైజ్డ్ వేలో నాకు షెడ్యూల్ చేసి ఇవ్వగలరా ఏదైనా ప్లాన్ అని అంటే అది ఇస్తుంది. లైక్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి లర్నింగ్ హౌ టు కోడ్, ఇది ద మోస్ట్ అందరూ యూస్ చేసేది, లైక్ ChatGPT నుంచి వీ కెన్ బిల్డ్ అప్లికేషన్స్ అనమాట, లైక్ డెవిన్ కూడా అంతే కదా, అప్లికేషన్స్ని బిల్డ్ చేసి డెప్లాయ్ చేసి అన్నీ చేస్తూనే మోడల్ అనమాట, ఇంకా రాలేదు, టెస్టింగ్ ఫేజ్లో ఉంది. సో ఈ హౌ ఈ కోడింగ్ అనేది ఇప్పుడు మనకి చాలామందికి ఏంటి, కోడింగ్ అనేది హ్యాండీగా రావట్లేదు, గుర్తుండట్లేదు అని అనుకుంటాం. సో దాన్ని అడిగితే, ఐఎమ్ న్యూ టు ప్రోగ్రామింగ్ అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పైథాన్, కెన్ యూ గివ్ మీ ఏ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్ అబౌట్ ఇట్ అంటున్నా. సో ఇప్పుడు అది చెప్తుంది ఎక్కడి నుంచి మీరు హలో వరల్డ్ నుంచి నేర్చుకోండి, లేదా ఏవేవి ఫస్ట్ చేయాలి అనేది అన్నీ చెప్తుంది. లైక్ అలాగే మీరు ఇదిగో, కెన్ యూ రైట్ ఏ సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్ టు సార్ట్, ఒక ప్రోగ్రామ్ రాయమని అడగచ్చు మీరు. లైక్ ఇదో, కెన్ యూ రైట్ ఏ స్మాల్ పైథాన్ ప్రోగ్రామ్ టు సార్ట్ ఏ లిస్ట్ అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ వర్క్స్. సార్టింగ్ లిస్ట్ అది ఇచ్చేసి తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది. లైక్ ఇవంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మనకి అర్థమైపోతాయి, లైక్ కొన్ని డిఎస్ఏ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి కొన్ని అర్థం కావు. సో మీరు ఏంటంటే డీటెయిల్డ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్స్, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ అడిగితే అది ఇస్తుంది అన్నమాట, ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్ అనమాట. రిమెంబరింగ్ కానీ మెమరైజింగ్ కానీ మనకి యూస్ఫుల్ ChatGPT టిప్స్ అండ్ ట్రిప్స్ ఇవన్నీ, అంటే లైక్ నెంబర్ ఆఫ్ థింగ్స్కి మనం యూస్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మీరు ఒక అఫీషియల్ ఈమెయిలే పెడుతున్నారు మీ కంపెనీ ఆర్ మీ మేనేజర్ ఆర్ మీ టెక్నికల్ టీమ్కి కానీ, సో కొన్నిసార్లు ఎంత స్టక్ అయిపోతాం ఫార్మల్ వేలో ఎలాగా పెట్టాలి అని, అలాగని అన్నిటికీ ChatGPTతోనే జనరేట్ చేయకూడదు, మనం కూడా మన ఇంగ్లీష్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు స్టక్ అయిపోయినప్పుడు కొన్నిసార్లు ఎమర్జెన్సీగా పెట్టాల్సి వచ్చినప్పుడు ChatGPTకి వెళ్ళి జస్ట్ నేను దీని మీద రాయాలనుకుంటున్నారు, ఒక ఈమెయిల్ రాసి ఇవ్వండి, నా పేరుతో రాసి ఇవ్వండి అని అంటే అది ఇచ్చేస్తుంది. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రాంప్ట్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వాలి. లైక్ మనం ఇప్పుడు ఎలా అడిగాము ఇవన్నీ చాలా ఫార్మల్ వేలో ప్రాంప్ట్ లాగా ఉంది, అంటే సింపుల్గా ఉంది, నెంబర్ ఆఫ్ లైన్స్ లేవు, జస్ట్ ఒక లైన్లో ప్రాంప్ట్ ఇచ్చేసాం అది ఇచ్చేస్తుంది. సో అందుకని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది సంథింగ్ చాలా ఇంపార్టెంట్. సో అవి నేను చెప్పాలనుకున్న యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట. మీకు ఇంకా ఏమైనా తెలిస్తే, ఇంకా ChatGPT మీద ఏమన్నా కావాలన్నా సరే డూ కామెంట్ అవుట్, వీ విల్ మేక్ వీడియో ఆన్ దట్ ఆల్సో. సో యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్, హోప్ యు గైస్ లైక్ ఇట్, హోప్ యు లైక్ ఇట్. యా, ఫర్ మోర్ సచ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు FLM యూట్యూబ్ ఛానల్. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. యా, థ్యాంక్ యూ గైస్.